వెల్కమ్ టు ఏబి ట్యూటోరియల్. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు వచ్చేప్పటికి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా పిఆర్సిపై త్వరలో దీని గురించి ఒక డెసిషన్ అనేది తీసుకుంటామంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక సిఎస్తో మరో విడత జేఏసీ నేతల భేటీ. 8th సీఎంకు నివేదిక. ఆర్థికేతర అంశాలపై ప్రభుత్వ పరిశీలన. ఆర్థిక డిమాండ్ల వైపే నిర్ణయాన్ని ప్రకటించాలని నిరుద్యోగులు అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఒక ప్రభుత్వ ఉద్యోగులకు 11వ వేతన సవరణ సిఫార్సులపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఒక 2018 జూలై నుంచి పిఆర్సి ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం 27% మధ్యంతర వృత్తి అమలు చేస్తున్న నేపథ్యంలో పిఆర్సీలో పెద్దగా వ్యత్యాసం కనిపించకపోయినా హౌస్ రెంట్ అలవెన్స్ ఇతర రాయితీలపై ఇతర ఉద్యోగ వర్గంలో చర్చనీయాంశంగా మారింది. పిఆర్సి నివేదికను గత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఇక్కడ ప్రధానంగా వచ్చేప్పటికీ ఈ యొక్క పిఆర్సికి సంబంధించి 2014-18కి 43% ఫిట్మెంట్ అమలు చేసింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ముందుగానే ఐఆర్ను అమలు చేస్తున్నందున పిఆర్సి కారణంగా అదనపు భారం పడే అవకాశం లేదని చెప్తున్నారు. గత 2 ఇయర్స్గా కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితి సన్నగిలింది. సో పరిధికి మించి రుణ సేకరణ జరిపే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఆర్థికేతర అంశాలు తప్ప మిగిలిన వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచిస్తున్నారంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేప్పటికీ ఇక ఈ యొక్క ప్రధాన డిమాండ్లు పిఆర్సికి సంబంధించి పిఆర్సి సిపిఎస్ రద్దు కానివ్వండి, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులైజేషన్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు కానివ్వండి, ఇక పెండింగ్లో ఉన్న బకాయిలు, పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం తదితర అంశాలు ఉన్నాయి. వీటిలో కూడా ప్రధానంగా వేతన సవరణకి పట్టుబడుతున్నాయంటూ రావడం జరిగిందన్నమాట. సో సుమారు వచ్చేప్పటికీ ఇది ఇలా ఉండగా ప్రభుత్వం హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు 30% హెచ్ఆర్ఏ, స్థానికులు 20% అమలు చేస్తుంది. తెలంగాణలో హెచ్ఆర్ఏ తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంపై కూడా ఆ యొక్క ప్రభావం అనేది అవకాశం లేదని ఉద్యోగుల ఆందోళన మొదలైందన్నమాట. సో ఇది మనకి ప్రధానంగా ఈరోజు వచ్చేప్పటికీ పిఆర్సిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇక్కడ రావడం జరిగిందన్నమాట. ఇది ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించింది, బెనిఫిట్స్కి సంబంధించినవి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.